ఆ ప్రాజెక్టులో వచ్చినటువంటి డబ్బుల్ని ఈ పేకడ కబ్బుల్లో వచ్చేటువంటి డబ్బుల్ని మోటల్లో పెట్టుకెళ్ళి పొప్పునాయుడికి అందించేటువంటి ఇక్కడ ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాయకుడికి ఏం తీసిపోడు. రావణ గారు చచ్చిపోయాడు అని చెప్పి దండలేసి సమాధి దగ్గరికి వెళ్ళి వర్ధంతి చేస్తాడు వదిన గారికి. ఈయనకి ఈయన కూడా అదే రూటు. ఆయన మామను చంపి ముఖ్యమంత్రి అయితే ఈయన వదిన చంపి శాసనసభ్యుడయ్యాడు. ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి సమాజంలో ఉన్నాం కాబట్టి ఇంతకన్నా ఏమీ చేయలేం కాబట్టి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళి కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే రాజకీయాల్లోకి లేకపోతే దేవునే అనేటువంటి వాడిని చెప్పు తీసుకుని కొట్టేవాడిని. వాడు గుడివాడు వచ్చి ఆడెవడో చేపల చెరువు మీద పేకాడుకుంటున్నారంట. వాటిని మా పోలీసులు దాడి చేసి పట్టుకుంటే ఈడేదో నా క్లబ్ మీద రైడ్ చేయించినట్టు కోట్లు కోట్లు దొరికిపోయినాయని పో ఊగిపోతున్నాడు. నేను ఆడిస్తానికి వీడు పట్టుకున్నాడంట. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా దాడి చేస్తే మాటల దాడి మేము ప్రతిఘటిస్తున్నాం. మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో నా మీద ఏదైనా చిన్న ఎలిగేషన్ చేయొచ్చేమో ఎక్కడన్నా అవినీతి చేశానో అని చెప్పి ఒక టీమును పెట్టి చంద్రబాబు గారు ఎత్తికిచ్చాడు. ఎక్కడ కూడా అవకాశం దొరకల. అందుకని చెప్పి ఏదో రకంగా నన్ను భ్రష్టు పట్టించాలని చెప్పి ఎక్కడో చెట్టు కింద ఆడుకునేటువంటి ప్యాకెట్లు నేను ఆడిస్తే విజయవాడ క్లబ్లో ఈ గుడ్డి ఉమాగాడి మంత్రిగా ఉండగా ఈ చంద్రబాబు ఇటువంటి వెధవ ముఖ్యమంత్రి ఉండగా మరి విజయవాడ క్లబ్లో 1200 మంది సభ్యులతో మీరు పేకలాడిచ్చినప్పుడు నీకు చంద్రబాబు నాయుడికి ఉమాకి ఎంత డబ్బులు వచ్చాయని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు బ్రోకర్ పనులు చేసేది అవినీతి కార్యక్రమాలు చేసేది ఈ బ్రోకర్ పనులకు డబ్బులు వసూలు చేసుకొచ్చేటువంటి బ్రోకర్ గాడు ఎవడనున్నాడంటే వాడే దేవినేని ఉమ. ఇటువంటి దేవినేని ఉమానుల్ని ఇటువంటి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా సమాధి చేయాలి. ఈరోజు ఈ గొల్లపూడి గ్రామంలో 3500 మంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద గ్రామం, విజయవాడకు ఆనుకుని ఉంటుంది. ఇక్కడ లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు భూమి సాగిస్తుంటుంది. ఇక్కడ ఒక పేదవాడు సెంట్ కాదు ఒక గజం కూడా స్థలం కొనుక్కోలేనటువంటి పరిస్థితి. నువ్వు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక్క నిరుపేదకు కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావంటే ఉమా నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలనే నువ్వు మెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతే నాక్కో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలనే పెద్ద చిన్న లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కనుక నువ్వు మాట్లాడితే నా చేతిలోనో కేపీ గారి చేతిలోనో మా వంశీ చేతిలోనో నువ్వు తన్నులు తినక తప్పదు. మా ఫోన్లు కూడా బ్లాక్ చేశాడు. ఎక్కడో ప్రెస్ మీట్ పెడతాడు, కుక్కలాగా మొరుగుతాడు. నేను ఎవడో ఒకటి ఫోన్ నుంచి చేస్తాను, నా ఫోన్ ఎత్తాను బ్లాక్ లిస్ట్లో పెట్టాడు అని చెప్పి ఏంట్రా అని చెప్పి అడుగుదామని ఫోన్ ఎత్తాడు. ఎత్తగానే ఏమ్మా అంటాడు, ఏంట్రా ఉమ్మ వాగుతున్నాను కానీ తప్పని కట్టి ఆ ఫోన్ బ్లాక్. అడిగి సిగ్గుచేరం లేదు, డైరెక్ట్గా ఫోన్ చేసి తిట్టినా కూడా అది మనిషే కాదు మాట్లాడో సొల్లుగాడు. ఏదైనా మీడియా ఉంటే వాళ్ళ ముందు కూర్చుని పోసుకోవాలి కబులు చెప్పి వెళ్ళిపోతాడు. నేను ఈరోజు మైలవరం నియోజకవర్గం వచ్చి చెబుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను వస్తా. నీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఇంట్లో అయినా సరే చర్చకి నేను వస్తా. నువ్వు మగాడు అయితే నా సవాలు స్వీకరించు. నీకు బయట పూజ చేయకపోతే నీకు నోరుంది కదా అని చెప్పి పిచ్చి కుక్కలాగా మొరిగితే నిన్ను ఇంటికి వచ్చి నీకు బయట పూజ చేయకపోతే నా పేరు కొడాలి నాని కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు సర్వం నేను తప్పని తెలిసింది. ఇక దేవులేనమ్మా సర్వం వచ్చు ఊళ్ళో కూర్చొని విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు. నేను 2009 ఎన్నికల్లో ఇక్కడ విజయవాడ పార్లమెంటరీ పోటీ చేశాను. ఓ రోజు బండిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాడు, సార్ ఈ ఊళ్ళో బ్రహ్మరథం పట్టారండి, నాకు 2700 మెజార్టీ వచ్చిందని చెబుతున్నాడు. ఆయన కూడా చక్కగా వింటున్నాడు. వాళ్ళిద్దరిని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అన్నాను, నాకు ఎక్కువ వచ్చినాయండి ఉమ్మగారి కన్నా అని. అవునా, నీకెన్నీ ఎక్కువ వచ్చినాయి అన్నాడు. ఈయనకన్నా ఒక 500 ఎక్కువ వచ్చినాయి నాకని చెప్పాను.
అంటే మాస్టర్ అన్నమాట, కథ అట్లా చెబుతూ ఉంటాడు దేవనమ్మ. తబలా వాయించడం, ఫిడేలు వాయించడం, మొత్తం నేపథ్య సంగీతం. ఆయన ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు. మంచినీటి సమస్య పరిష్కారం చేశాడా? రోడ్లు వేశాడా? ఆఖరిలో నన్ను చూసి రోడ్లు వేద్దామని చెప్పి కాంట్రాక్టర్లను పట్టుకొని వాళ్ళందరూ ఉసురు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అందరూ ఈయనింటికి తిరుగుతున్నారు. లేకపోతే పెద్దరెడ్డి అమ్మ దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఉమాగారు మమ్మల్ని ఇట్లా ముంచేశాడు సార్ అని బతుకున్నాడు. ఆయన పొద్దున్న లేస్తే పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఫలానా కృష్ణప్రసాద్ ఎక్కువ రేటు భూములు కొన్నాడంట. ఏ రైతైనా తక్కువ రేటు భూమి ఇస్తాడా? దేవినేని ఉమా ఇస్తాడా? పోనీ ఇచ్చేటైతే కేపీ అన్న దేవినేని ఉమా గారిని ఆయన్నే సెలెక్ట్ చేయమని భూములు ఏ రేటుకి ఇస్తాడో మీరు కొనిపించండి. ఆయన్ని చాలా గొప్పవాడు, ఇంద్రుడు చంద్రుడు అమితాబ్ బచ్చన్ అని తెస్తున్నాడని చెప్పే వార్తాపత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా అడగండి. మీరే చూపెట్టండి ఆ భూములు ఎక్కడ ఉన్నాయో తక్కువ రేటుకి. మీరు చూపెట్టిన భూములు మేము కొన్న భూముల కంటే మెరుగ్గా ఉంటే వాటిని కొంటామని చెప్పండి. అంతేగాని పేదలకు ఇచ్చే పొలాలు రేటు తక్కువ పెట్టాలంట. రేటు తక్కువ పెడితే ఎవరో కూడా రైతు ఇవ్వరు, ఇవ్వకపోతే ఎక్కడో పనికిమాలిన భూములు కొనాలి. ఇంకొకటి ఇవన్నీ పల్లం భూములు అంటారు. వ్యవసాయ భూమి పల్లం కాక నీటిపారుదలకు అనుగుణంగా లేక ఎట్లా ఉంటుంది? కొండ ఉంటుందా వ్యవసాయ భూమిలో? బుద్ధుడిని మాట్లాడుతున్నాడా దేవదేనమ్మ గారిని ఎవడన్నా? వ్యవసాయ భూమిలో నీరు పారాలి కదా, కాలువ నుంచి పల్లం కాక ఎట్లా ఉంటుంది వ్యవసాయ భూమి? దాన్ని నివాసయోగ్యం చేసుకోవాలనుకుంటే మనం మట్టి పెట్టుకుంటాం, మెరక చేసుకుంటాం, పల్లం భూములు కొన్నారంటారు. ఇట్లా చచ్చుదద్దమ్మ ప్రశ్నలు, మళ్ళీ వీళ్ళు అడిగేటువంటి చచ్చుదద్దమ్మ యక్ష ప్రశ్నలు రాసేటువంటి కొంతమంది వార్తాపత్రికలు. కాబట్టి సుమారు 3,500 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా నా తర్వాత కూడా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు.